రామచంద్రపురం మండలం బొప్పరాజుపల్లి సమీపంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి నాగరాజును ఊపిరాడకుండా చంపి పెట్రోల్ పోసి నిప్పు పెట్టి లోయలోకి తోసేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశారని చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో జరిగిన మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ వెంకటరావు వివరణ వెల్లడించారు. ఈ సందర్భంగా బొప్పరాజుపల్లికి చెందిన రమేష్ గోపి కుమారులు అరెస్ట్ అయ్యారని, పరారీలో ఉన్న సర్పంచ్ భర్త రిపుంజయ్యకు అన్న చానిక ప్రతాప్ కోసం ప్రత్యేక బృందం గాలింపు చేపట్టారని తెలియజేశారు. तंड्री जयरामय फिर्याद मेरे को आरसीपुरम पोलीस स्टेशन मर्डर केस नमो जी तन ब्रदर पुरुषोत्तम वीलिदरू सॉफ्टवेयर इंजीनियर वीलू चित्तूर जिला बेदरकुप मंडल दिगुव ब्राह्मणपल्ली ग्रामा की चंदन वालू अदे ग्रामा की चंदन रिपुंजय అతని అన్న చాణిక్య ప్రతాప్ భార్య శిరీష గారు ఆ గ్రామ పంచాయతీకి సర్పంచిగా ఉన్నారు. నాగరాజ్ యొక్క తమ్ముడు ఈ పురుషోత్తముకి రిపుంజయ జీవన నిందితుడైనటువంటి అతని భార్యకి వివాహేతర సంబంధము ఉన్నదన్న అనుమానంతో ఇటీవల తెలిసినటువంటి దాంతో ఆ రెండు కుటుంబాల మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి. ఆ తన్నంలోనే ఈ పురుషోత్తమును ఎలాగనే చంపాలనేటువంటి ఉద్దేశంతో రిపుంజయ ఉన్నాడని అది తెలుసుకొని పురుషోత్తమును బెంగళూరుకు పంపించడం జరిగింది. ఈ పురుషోత్తమ అన్న ఈ కేసులో మృతుడైనటువంటి నాగరాజు ఈ రిపుంజయతో అనేక రకాలుగా సతి కుదుర్చుకోవాలని ప్రయత్నం చేయడం జరిగింది. ఆ సందర్భంలో డిసీజ్డ్ నాగరాజు రిపుంజయతో ఫోన్లో అతనితో మాట్లాడి అసభ్యకరంగా మాట్లాడటము, ఆ సంభాషణను రికార్డు చేయడము, ఆ రికార్డు చేసినటువంటి సంభాషణని గ్రామంలో తెలిసిన వాళ్ళకి బంధువులకి స్నేహితులకి అందరికీ తెలియజేయడంతో దాన్ని రిపుంజయ అవమానంగా భావించి అతన్ని ఎలాగైనా సరే కుటుంబం రోడ్డును పడుతుంది పరువు అతన్ని చంపాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే విషయాన్ని వాళ్ళ అన్న చాణిక్య ప్రతాప్ గారు తెలియజేసి ఇద్దరు అన్నదమ్ములు కుట్ర పన్ని ఎలాగైనా నాగరాజుని అంతమొందించాలని నాగరాజుకి తెలిసినటువంటి గోపి నాది రెడ్డి యొక్క సహాయంతో ఈ నాగరాజుని ఆ రోజు 1వ తారీఖు సాయంత్రం ఈ యొక్క చంద్రగిరికి పిలిపించి అదేవిధంగా వారి బంధువులైనటువంటి బొప్పరాజుపల్లికి చెందినటువంటి అన్నదమ్ములు రమేష్ అదేవిధంగా కుమారు వీళ్ళిద్దరు సహకారంతో నాగరాజుకి ఆ రోజు పిలిపించి అత్యధికంగా మద్యము తాగిపించి పథకం ప్రకారం వాళ్ళు బొప్పరాజుపల్లి కనుమ వద్దకు తీసుకొని వెళ్ళి అక్కడ ఊపిరాడకుండా చేసి చంపి తర్వాత ఆ శవాన్ని ఆ కారులోనే